टीचर मेरी टी दागा टीचर की व्युत्पत्ति संस्कृत टीचर की चक्कर व्युत्पत्ति टीआम चरती टीचर हा अंटार टी चरवाड़ने टीचर अटार अभी गंट को सारी पाठन चपना चपकना टी दागा और मैस्टर ओ मैस्टर पदवी विरमण से एनएस मैस्टर पीएस मैस्टर अटार मन की पिल नेचुरल साइंस फिजिकल साइंस अंदर ओ मैस्टर इधर पदवी विरमण से सायंत्र नागर की टी दागे वील की प्राण निबड़ा टीचर अंटने टी दागेवा कदा आने सायंत्र नागर कूचनी टी कोसम चूस्ना करग मेद मैडम मैडम कच्चे अरगुना पक्ने पीएस मैस्टर उद्योग आयन वा समय की इंद्र एनएस मैस्टर भार्य की तेस रोजू टी टाइम की वस्ता अंक इंक आवड़ अलवा पड़पये पापम अंकनी रूम टील कल पट्टे आवड़ पैगा अप्पटो अतिथुलेवरना रागने वैंने कल पट्टेवा इंक इबंधी अला नल्न चूडगा आड़वा पापन अड़गेवा लपल्ली कल पट्टेवा मोहमट पड़ता अड़ते अंक इपड़ अला एवरना नल्बर कूचुटे वैंने वेली तेवटा ले बाबू शुगरा बीपीया गुंडेपोट मेर नरक उठारा बोतारा अड़ग अलांटवाड़ू उठा నేను టీ పట్టుకొచ్చే వరకు ఉంటారా పోతారా అలాంటి వాళ్ళు కూడా తయారు ఇప్పుడు మొహమ్మద్ నేను తెచ్చిన తర్వాత నాకు షుగర్ వద్దంటాడు ఇంకోటి ఉంటాడు కొంచెం భ్రమపడేవాడు కొంచెం ఏమంటాడు అదేమిటో తెలియదు వద్దంటే మానయిచ్చగా ఇదో శ్రమ కొంచెం ఏమండి ఏంటి వేస్తే పూర్తిగా వేసుకో లేకపోతే అదో భ్రమ అనమాట అందుకని అప్పట్లో ఆ గొడవ లేదు కాబట్టి ఆవిడ రెండు టీలు కలిపి పట్టుకొచ్చింది ఈ మేస్టర్కి ఎన్ఎస్ మేస్టర్కి ఒక్కసారి ఏమనిపించిందంటే మొగాళ్ళ మనస్తత్వం కాస్త విచిత్రంగా ఉంటుందమ్మ సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు తినగానే ఉంటాడు ఎవడైనా వేరేవాడు రాగానే భార్య నా అదుపులో ఉంది అని వాడికి తెలియజేయాలి మా ఆవిడ ఎప్పుడు నేను ఎంత చెబితే అంత తేడా ఉండదు అన్నట్టుగా తెలియజేయాలి అందుకని కాస్త ఆట పట్టిద్దాం అని చెప్పేసి ఆవిడ ఏం అంత కదా అమాయకురాలు కదా అని చూస్తున్నాడు చూస్తుంటే సరిగ్గా ఈయనకి తగినట్టుగా ఒక గాడిద వచ్చింది అక్కడికి ఆ అరుగు దగ్గరికి గాడిద రాగానే వెంటనే అన్నట్టే మీ చుట్టాలు వచ్చారే అన్నట్ట గాడిద ఆవిడకు చుట్టాలన్నమాట పాపం ఆవిడ చాలా తెలివైంది ఆవిడ అలాగే ఊరికని అందరూ భర్త అంటే చాలా ప్రేమ కూడా అనవసరంగా పది మందిలో అవమానించడం ఎందుకు ఇబ్బంది పడదని ఆ రెండు టీలు వాళ్ళకి ఇచ్చేసి ఆ గాడి దగ్గరికి వెళ్ళి రెండు రెండు అత్తయ్య గారు ఒక్కరే వచ్చారే ఎప్పటి నుంచో అత్తగారిని గాడి తినాలని ఆవిడకి సరదా అవకాశం దొరకట్లేదు ఇప్పుడు ఇచ్చాడు ఎందుకంటే మీ చుట్టాలు వచ్చారన్నాడు ఎందుకంటే ఆవిడ తల్లి తండ్రి ఆవిడకు చుట్టాలు ఎలా అవుతారండి సొంతం వేరే వాడు చుట్టాలు అవుతారు అందుకని చుట్టాలంటే మా అమ్మ నాన్న ఎలా అవుతారు మీ అమ్మ నాన్న అవ్వాలి కానీ పైగా అందుకని రెండు రెండు అత్తయ్య గారు అని పైగా పనిలో పని ఒక్కరే వచ్చారే మావయ్య గారే అంటే ఆయన కూడా గాడిదే వెరసి వీడు గాడిద కొడుకు అయ్యాడు విశేషం అది అంచేత అత్తగారిని గాడిదనాలని పొగుడిని గాడిద కొడుకుని చేయాలని రకరకాల నోములు వచ్చింది కానీ కుదరలేదు ఇప్పుడు వచ్చింది అవకాశం లెక్క అది టీ తాగేటప్పుడు జోక్స్ అంటే అలా ఉంటాయండి సరదాగా మీరు టీ తాగేటప్పుడు ఇలాంటివన్నీ చెప్పుకుని ఆనందించడమా తెలివితేటలు ఒకరు సొత్తు కాదు ఆడ మగ పండితులు పామరులు భేదం ఉండదు ఎవరికైనా ఉంటాయి తెలివితేటలను మనం కాస్త ఆ బుద్ధిని చురుగ్గా ఉపయోగించాలి మందకూడగా ఇంతేలే మగాళ్ళు ఎలాగే అంటూ ఉంటారని కాదు ఒకటి అంటగడుతూ ఉండాలి కాస్త కాస్త అంటిస్తూ ఉంటే అప్పుడు కాస్త తగ్గుతూ ఉంటాడు అందుకని కాస్త ఏదో అంటూ ఉండాలి అలాగే అంటూ ఉంటే అలాగే నడుస్తూ ఉండాలి ఆ మాత్రం సరసాలు లేకపోతే దాంపత్యం దేనికి పని లేక జంతువులకి మనకి భేదం ఉండద్దా అందుకని ఆ మాత్రం సరసం సరదాలు ఉండాలి లేకపోతే అప్పుడే కదా పూర్వం వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాపురాలు చేశారంటే అందుకే చేశారు మరి వాళ్ళు కావ్యాలు చదువుకున్నారు ఆ సరసాలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు మురిమాణిక్య నరసింహరావు గారు కాంతం కథలు ఉండేవి ఆ రోజుల్లో అవి చదవకుండా పిల్లనిచ్చేవారు కాదు ఎవరికి అది చదివాకే పిల్లనిచ్చేవారు అది